Ready to move in premium triplex villas at Bachupalli APR Projects. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కవితను ఈడీ విచారిస్తోంది. కవిత పాత్రపై మరింత లోతుగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారిస్తున్నారు. కస్టడీ విచారణలో కీలక విషయాల్ని రాబట్టే పనిలో ఉన్నారు. తాజాగా కవిత పిఏలపై కూడా ఈడీ దృష్టి సారించింది. బుధవారం కవిత సహాయకులను అధికారులు విచారించారు. రాత్రి వరకు కవిత పిఏలు రాజేష్ రోహిత్లను ఈడీ అధికారులు విచారించారు. ఇప్పటి వరకు సీజ్ చేసిన ఫోన్ల లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు. కవితను అరెస్ట్ చేసిన రోజున ఆమె ఇంట్లో ఉన్న వాళ్లలో మొత్తం 16 మంది ఫోన్లను ఈడీ అధికారులు పరిశీలించినట్టు తెలిసింది. వాళ్లలో కవిత, ఆమె భర్త అనిల్తో పాటు వ్యక్తిగత సహాయకులు రాజేష్, రోహిత్రావు, శరత్ల ఫోన్లను స్వాధీనం చేసుకుని మిగిలిన 11 ఫోన్లను తిరిగిచ్చేసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే అవసరమైతే విచారణకు పిలుస్తామని వాళ్లకి ఈడీ అధికారులు చెప్పారు. ఈ మేరకు బుధవారం రాజేష్, రోహిత్రావులను ప్రశ్నించారు. మద్యం కేసులో కవితకు సంబంధించి కీలక అంశాలపై వాళ్ళిద్దరు నుంచి అధికారులు సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. మరోవైపు లిక్కర్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత వేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22న విచారణ జరగనుంది. తన అరెస్టు అక్రమమని సుప్రీంకోర్టుకిచ్చిన హామీని ఈడీ ఉల్లంఘించిందని పేర్కొంటూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ బేలా, ఎం త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం చేపట్టనుంది. దీంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలపై ఉత్కంఠ నెలకొంది. ఏమైనా కీలక ఆదేశాలు ఇస్తే కేసు విచారణలో మరో మలుపు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.